और वैसे का वक्त ना ब्रो आते आते ये वैसे इसे दो पर हां सुन ले रास रास ब्रो ले रास तो आईडिया है ब्रो ये फिर एग्रीकल्चर ऑफिसर कविता रानी अंड एसआई सर वेंकटन्ना सर मॉर्निंग उदय 10 గంటల समय में मैं मेकलपल्ली ग्राम में ఈచర్ వాహనంలో 14 గవర్నమెంట్ ఏపీ సీట్స్ వాళ్ళు విత్ ఖరీఫ్ 2020 విత్తన సరఫరాలో రైతులు ఒక 14 బ్యాగుల రైతుల నుండి కొనుకొని వ్యాపారస్తులు పోతుంటే సర్ ఎస్ఎస్ఆర్ అని మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో 14 బ్యాగులు 30 కేజీస్ కలిగిన విత్తనాలు 4.2 క్వింటాల్స్ని వీళ్ళు 12 మామూలు సంచుల్లో బదిలీ చేసి తరలిస్తుండగా మేము పట్టుకున్నాము. సో దీని మీద మేము సీరియస్గా యాక్షన్ తీసుకొని 6A కేస్ నమోదు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అమ్మిన రైతులకు మునుముందు వేరే స్కీమ్స్కి ఎలిజిబిలిటీ లేకుండా మేము పనిష్మెంట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నమస్తే. రైతులు ఇప్పుడు యాక్చువల్గా ఇది మెయిన్ ఈ సంవత్సరము చిన్నకారు సన్నకారు రైతులకు తర్వాత ముఖ్యంగా పేద రైతులకు గవర్నమెంట్ ఇస్తున్న సదవకాశం ఇది. కంపల్సరీగా వాళ్ళు విత్తనాలు విత్తుకోవడానికి మేము ప్రతి సచివాలయంలో కూడా మన ఇంటికి రైతు ఇంటికి విత్తనాలు పంచాలనే సదుద్దేశంతో జరుగుతున్న గవర్నమెంట్ పథకము మేము చాలా కష్టపడి 13 ఆర్బీకే స్వర సచివాలయం ద్వారా సంబంధితుల్లో పకడ్బందీగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ రైతులకు కంపల్సరీ కూడదు, కంపల్సరీగా భూమిలో విత్తనాలు పడాలి, వాళ్ళ ఇష్టంతోనే వెళ్ళాలి. సో దే షుడ్ నాట్ గో ఫర్ ఫ్రాడ్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. అండ్ సుమంతపల్లి మండలంలో ఈరోజు మేకలపల్లి గ్రామం దగ్గర ఈ ప్రభుత్వం సబ్సిడీ కింద సరఫరా చేసిన వేరుశనగ విత్తనాల్లో కొంతమంది దళారులు రైతులకి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొని వేరే చోటకి తరలిస్తున్న సమాచారం వస్తే నేను పోలీసులు అగ్రికల్చర్ మేడం గారు అంతా కలిసి జాయింట్గా వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైల్లో 14 సంచుల వేరే పెద్ద సంచులకు మార్చుకొని వాళ్ళ 407 వెహికల్లో కర్ణాటక తరలిస్తుండగా వాళ్ళ దగ్గర నుంచి మేము వెళ్ళి రైడ్ చేసి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఎవరైనా సరే చుట్టుపక్కల ఎవరైనా సరే దళారులు రైతులకి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేట్లు కొంటామని వాసి చూపించి కానీ అట్లాంటి ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు పక్కదారి పట్టిస్తే మాత్రం ఖచ్చితంగా అలాంటి దళారుల పైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. భవిష్యత్తులో ఇలాంటి చేసే వాళ్ళపైన కూడా ఉన్నతాధికారులు తెలుసు వాళ్ళ పైన కఠినంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వ్యాపారస్తులు, అమ్మిన వాళ్ళు, డ్రైవర్లు అంతా కలిపి మొత్తం 5 మందిని మేము అదుపులోకి తీసుకుంటాం.